పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణపై దర్యాప్తు జరిపించాలని టీడీపీ నేత ఆనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. గతంలోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని చెప్పినా పట్టించుకోలేదని ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణపై నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఇది తుగ్లక్ పరిపాలన, నియంత పరిపాలన. ఏదైతే పులకేశి అని చెప్పేసి ఒడివేలు గారి సినిమా వచ్చిందో దానిలో ఎలాగైతే ఒక పిచ్చి పరిపాలన చూపిస్తాడు ఒక రాజు, ఎలాగైతే గతంలో తుగ్లక్ గారు కూడా ఈ రాజధాని మల్టిపుల్ రాజధానులు కావాలని చెప్పి చెప్పారో ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇట్లా మూడు రాజధానులు చెప్పేసి అందరినీ కూడా మాయలో పెట్టి, ఎందుకంటే ఎలక్షన్ ముందు తప్పకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది, ఏకైక రాజధానిగా ఉంటుంది, తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని చెప్పేసి చెప్పి ఓట్లు దండుకున్నటువంటి ప్రాంతంలో ఓట్లు దండుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున కేవలం వాళ్ళ బాబాయ్ హత్య జరిగిన తీరు, దాని తర్వాత సిబిఐ దూకుడు చూసి దాన్ని డైవర్ట్ చేయడం కోసం నిన్న ఢిల్లీలో మళ్ళా ఈ మాట ఎత్తి మేము షిఫ్ట్ అవుతున్నామంటాం. నిజంగా ప్రజాస్వామ్యానికి ఆయన ప్లస్ అదే కాకుండా ఈ సబ్జెక్ట్ అనేది వేరే సబ్జెక్ట్ ఇస్ ఇన్ సబ్ జ్యుడిస్, వీఆర్ నాట్ సపోజ్ టు టాక్. ఇది జ్యుడిషియరీ పరిధిలోకి ఉంది, ఆల్రెడీ హైకోర్టులో ఒక సొల్యూషన్ ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు సుప్రీంకోర్టులో ఏమొస్తుందో చూసుకుని దాని తర్వాత మాట్లాడాలి. కానీ హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించే విధంగా ఈరోజు ఇలా మాట్లాడటం హేయమైన చర్య. ఆల్రెడీ ప్రజలు కూడా అందరు కూడా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, 5 కోట్ల ప్రజలు కూడా ఎప్పుడు ఈ టర్మ్ అయిపోతుందా, ఎప్పుడు ఈ యొక్క ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పకుండా అమరావతి రాజధానిగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పూనుకుని ముందుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే నేను గతంలో కూడా చెప్పున్నాను, ప్రతిపక్షంలో ఉన్న మా అందరు ఫోన్లు కూడా ట్యాప్ అవుతా ఉన్నాయనేసి గతంలో చాలామంది చెప్పాం. దాని తర్వాత కూడా మాకు కూడా అసెంబ్లీలో కలిసి ఎమ్మెల్యే అందరూ చెప్తా ఉండేవారు మా ఫోన్లు కూడా అన్నీ ఇదవుతున్నాయని. సో ఇది ఒక దుశ్చర్య, అంటే ప్రైవేట్ విషయాలను కూడా ఇట్లా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక టీమును వేసి ఒక జడ్జితో కానీ సిట్టింగ్ చేస్తూ ఒక దీని మీద ఒక తప్పకుండా ఒక కమిటీని వేయాల్సిందిగా, ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే అందరు కూడా గోడ పెడతా ఉన్నారు. ఈ రోజు చూస్తూ ఉన్నాం మనం, మా ఫోన్లు ట్యాప్ అవుతా ఉన్నాయి, దాని ప్రకారంగానే మా మీద ఆకాంక్షలను కూడా అన్ని అడ్డంకులు పెడతా ఉన్నారు, అన్ని ఈ కూడా పెడతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళే బాధపడతా ఉన్నారు. నేను ఆనంద్ గారు అవ్వచ్చు, అలాగే కోటమిరెడ్డి గారు అవ్వచ్చు, గతంలో కూడా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాతో చెప్పినటువంటి పరిస్థితిలో మనం అంటే అప్పుడంటే మనకి ప్రూఫ్ లేదు, మనం మాట్లాడడానికి లేదు, కానీ ఈ రోజున విత్ ప్రూఫ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా దీన్ని కమిటీ వేసి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు ఐపీఎస్లో ఒక ఉద్యోగాలు కూడా పోతాయని. ఐపీఎస్ కాదు, లేదు ఇంకా ఇతరైతే సలహాదారులు కాదు, ఎవరైనా ఎవరు ఉద్యోగం పోయినప్పటికి కూడా తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎవరైతే దీన్ని అనుకున్నారో, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ మీద అనుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము.